Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Idem Tiru, Karakatta Akramanivasampai, Chandrababu Naidu, Modatisari, No Repairu. Visakhapatnam Jilla, Pendurthi Road Show Lo Matladutu, Karakatta Meeda, Tanu, Lingamaneni Ramesh, Bhavanamlo Addikuntunnattu Chepparu. ఆ భవనంలో తాను ఉంటున్నందుకు అద్దె కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు. అద్దె చెల్లించి అందులో ఉంటున్నప్పుడు ఆ ఇల్లు తనది ఎలా అవుతుందని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. క్విడ్ ప్రోకోలో భాగంగా తాను లింగమనేని నుంచి ఆ ఇంటిని సొంతం చేసుకున్నానని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు. ఆ ఇంటిని జప్తు చేయడం ఏంటంటూ మండిపోయారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే కరకట్ట మీద నిర్మించిన భవనాలు అక్రమ నిర్మాణాలని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. వాటిని కూల్చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు కూడా అంటించింది. ఈ తంతుని అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా దగ్గరుండి మరీ జరిపించారు. సరే, తర్వాత పరిణామాల్లో లింగమనేని గెస్ట్ హౌస్లోకే చంద్రబాబు దిగారు. అంత మాత్రాన అక్రమ నిర్మాణం సక్రమ నిర్మాణం అయిపోదు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం జప్తు చేస్తే చంద్రబాబు ఎందుకింత మండిపడుతున్నారో అర్థం కావడం లేదు. తనది కాని అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం జప్తు చేస్తూ ఉంటే చంద్రబాబుకి అభ్యంతరం ఏంటి? క్విడ్ ప్రోకోనా కాదా అన్నది విచారణలో తేలుతుంది. ఈలోగా అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంలో తప్పులేదు కదా. భవనాన్ని జప్తు చేస్తున్నందుకు లింగమనేని అభ్యంతరం చెప్పాలి, కానీ చంద్రబాబు చెప్పడం ఏంటి? అసలు లింగమనేని ఎందుకు మాట్లాడడం లేదు? ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, లింగమనేని ఇంటిలో చంద్రబాబు అద్దెకుంటున్నట్లు చెప్పిన ధూళిపాడ నరేంద్ర ఆ భవనంలో ఉండేందుకు అనుమతించాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. ఇక్కడే ధూళిపాడ చంద్రబాబు మాటల మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజంగా భవనం లింగమనేనిదే అయితే అందులో ఉండేందుకు ప్రభుత్వం అనుమతి ఎందుకు? భవనం యజమాని ఎవరైతే అనుమతించాల్సింది వాళ్లే కదా. అందులో ఉండేందుకు అనుమతించాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు రాశారంటేనే దాని యజమాని ప్రభుత్వమే అని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లయింది. పైగా అధికారంలో ఉన్నప్పుడు లింగమనేని భవనం ప్రభుత్వ భవనం అని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే ప్రైవేటు భవనం అని బుకాయించడమే విచిత్రంగా ఉంది.